ఇంటర్మీడియట్ గద్య విభాగంలో రెండవ పాఠ్యభాగం అర్ధ విపరిణామం దీన్ని స్ఫూర్తిశ్రీ రచించడం జరిగింది ఈ అర్ధ విపరిణామం అనే పాఠ్యభాగం తెలుగు భాషా చరిత్రలో అర్ధ ప్రకరణం నుండి గ్రహించబడింది దీన్ని స్ఫూర్తిశ్రీ రచించారు వీరి అసలు పేరు తోకల భాస్కర్రావు వీరి కలము పేరు స్ఫూర్తిశ్రీ వీరు శ్రీమతి వీరాయమ్మ శ్రీయుతులు బుచ్చిరాజు దంపతులకు ఐదు ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో కాకినాడలో జన్మించారు స్ఫూర్తిశ్రీ గారి రచనలు వారి బహుముఖ ప్రజ్ఞా పాఠవాలకు నిదర్శనాలు వీరు రచించిన గ్రంథాలు చదవకుండా ఉన్నత విద్యావంతులైన వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అనడం ఎంత మాత్రమో అతిశయోక్తి కానేరదు ప్రస్తుత పాఠ్యభాగం అర్ధ విపరిణామం అంటే అర్థములలోని మార్పు అని అర్థం పదాల అర్థాలలో మార్పులు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలు ఈ పాఠ్య భాగంలో మనకి గోచరిస్తాయి వి బహుమక ప్రజ్ఞావంతులైన స్ఫూర్తిశ్రీ గారు పంతొమ్మిది పదకొండు రెండు వేల పదిహేనో సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు ముందుగా ఈ అర్ధ విపరిణామము అనే పాఠ్యభాగాన్ని పరిశీలించే ముందు కాళిదాసు రచించినటువంటి రఘువంశము కావ్యంలో ప్రథమ సర్గలో మొదటి శ్లోకాన్ని ఒకసారి పరిచయద్దాం ఈ శ్లోకంలో కాళిదాసు మహాకవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేశాడు ఆ శ్లోకం ఏంటో పరిశీలించి దాన్ని ఒకసారి కోలంకుశంగా పరిశీలిద్దాం వాగర్దవి వాగర్ద ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఇది కాళిదాసు రాసినటువంటి శ్లోకం దీని అర్థం పరిశీలిద్దాం వాగర్ధవివా శబ్దార్థముల వలె సంపృప్త ఒకరితో ఒకరు ఎడబాయకుండా ఉండే విధంగా కలిసి ఉండేట్టుగా జగత జగత్తుకు అంటే ప్రపంచానికి పితరౌ తల్లిదండ్రులు అయిన పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరులను వాగర్ధ శబ్దార్థముల యొక్క ప్రతిపత్తయే జ్ఞానము కొరకు వందే నమస్కరిస్తున్నాను ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అంటే జగత్తుకు తెలి తల్లిదండ్రులై వాక్కు అర్థము ఏ విధంగా ఒకటికొకటి వేరు పడకుండా ఉన్నాయో ఆ విధంగానే అర్ధనారీశ్వరత్వము చేత ఒకరినొకరు వదలకుండా ఉండే పార్వతీ పరమేశ్వరులను శబ్దము ఆ శబ్దము యొక్క అర్థము అనే జ్ఞానము సిద్ధించుట కొరకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకము యొక్క అర్థము ఇక దీన్ని పరిశీలించి చూద్దాం ఉదాహరణకి అశ్వము అనే శబ్దాన్ని వాక్కుతో పలికితే దానికి గుర్రము అనే అర్థం వస్తుంది అంటే గుర్రము అనే అర్థం కావాలంటే అశ్వము అనే వాక్కు కావాలి అంటే శబ్దం లేకపోతే అర్థము రాదు అర్థం కావాలంటే శబ్దం ఉండాలి పార్వతీ పరమేశ్వరుని ఎలా అయితే విడదీయలేమో అలాగే శబ్దము అర్థము అనే వాటిని మనం విడదీసి చూడలేం శబ్దార్థములు పార్వతీ పరమేశ్వరుల వలె ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి అని కాళిదాసు చెప్పినటువంటి ఈ శ్లోకం యొక్క సారాంశం ఇప్పుడు మనం అర్థాల్లో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అవి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈ అర్థ విపరిణామము అనే పాఠ్యభాగం ద్వారా తెలుసుకోబోతున్నాం ఇందులో ప్రధానంగా మనం వ్యాసరూప ప్రశ్నలు సంక్షిప్త వ్యాసరూప ప్రశ్నలు ఏక వాక్య లేదా ఏక పద సమాధాన ప్రశ్నలు పరిశీలించబోతున్నాం ఇప్పుడు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు పరిశీలిద్దాం ఒకటి అర్ధ సంకోచ వ్యాకోచాలను గురించి తెలపండి ఇది మనకి ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది ముఖ్యమైన ప్రశ్నలు ఒకటి సమాధానం సామాన్యమైన అర్థాన్ని తెలిపే శబ్దం క్రమముగా సంకుచితత్వాన్ని పొంది కేవలం విశేషమునే బోధించడం మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంది అంటే ముందు సామాన్యంగా ఉంటుంది ఆ తర్వాత సంకుచిత్వాన్ని పొందుతుంది ఆ పొంది విశేష మాత్రమే బోధిస్తుంటాయి అలాంటి మాటలు మనకు చాలా కనబడుతున్నాయి ఆ మాటలో ఉదాహరణకి చీర అనే మాట ఈ చీర అనే మాటకి వస్త్రము అని అర్థం ఇది మొదట్లో దీని అర్థం అదే సీతారాములు నారచీరలు ధరించిరి అని అన్నప్పుడు చీర అనే దానికి కేవలం వస్త్రము అనే అర్థం కానీ ఇప్పుడు అది స్త్రీలు ఉపయోగించే వస్త్రానికి మాత్రమే చీర అనే వ్యవహారం ఉంది అలాగే వ్యవసాయము అంటే వ్యవసాయము అంటే పని అనే అర్థం ఉండేది పాప వ్యవసాయంపై బుద్ధి నిలిపాడు అంటే పాపము అనేది వ్యవసాయం మీద బుద్ధి నిలిపాడు అని అర్థం కానీ ఇప్పుడు వ్యవసాయము అంటే సేద్యము అనే అర్థం తెలుపుతూ సంకోచాన్ని పొందేసింది అలాగే శ్రమ పడుట అనే అర్థం గల కృషి అనే పదం కూడా నేడు కొంచెం సంకోచం పొంది వ్యవసాయము అన్న అర్థంలో మారింది అలాగే ప్రయత్నము అనే అర్థం గల ఉద్యోగము అనే పదం ఇప్పుడు ఇంగ్లీష్లో జాబ్ అనే పదంతో సమానమైంది ఇప్పుడు అర్ధ వ్యాకోచం ఎలా అయ్యిందో కూడా చూద్దాం ఉత్పత్తిని బట్టి ఒక అర్థంలో ఏర్పడిన పదము విస్తృతంగా ఉపయోగింపబడ్డాన్ని వ్యాకోచము అని అంటారు అంటే తైలము అనే మాటకి తిలల నుండి తీయబడినది అని అర్థం తిలలు అంటే నువ్వులు ఇదే దేని ఉత్పత్తి అర్థం అంటే తైలము అనే మాటకు కేవలము నువ్వులు నూనె మాత్రమే వాచకంగా వా కావాలి కానీ అది మందార తైలము బృంగా మొలక తైలము మొదలైన వాటిలో తైలము అనే మా అనే మాట విశేషమైన అర్థాన్ని బోధించడం లేదు ఇక్కడ తైలము అనేటప్పటికీ నూనె అనే అర్థమే వస్తుంది కానీ నువ్వుల నుంచి తీసిన నూనె అనే అర్థం రావడంలా అలాగే తెలుగులో నెయ్యి అనే మాట స్నిగ్ధతను తెలుపుతుంది అంటే ఆవు నెయ్యి మొదలైన పదాల్లో ఆ విశేషార్థాన్ని అది నిలుపుకున్నదని చెప్పచ్చు కానీ నువ్వులు నెయ్యి అనే అర్థంలో నూనె అని అయింది కానీ నెయ్యి అనే అర్థంలో లేదు కానీ అది మరలా వ్యాప్తిని పొంది నువ్వుల నూనె కొబ్బరి నూనె వేరుశెనగ నూనె మొదలగు రూపాల్లో అయింది అలాగే దీపపు సమ్మే దీపపు సెమ్మె అంటే దీపం పెట్టుకునే స్తంభం అని అర్థం ఇదే పార్శీకంలో సమా అనే పదం తెలుగులో సెమ్మెగా మారింది శమ అంటే పారసీకంలో దీపము అని అర్థం ఇలా పారసీకంలో అధేయమును చెప్పే మాట తెలుగులో ఆధార వాచకం అయింది అంటే స్తంభం మీద దీపం కానీ ఇప్పుడు దీపం అనే పదమే స్తంభము అనే ఆధారంలో వచ్చేసింది అలాగే మాఘము అంటే చదువు అని అర్థం భారవి పూర్తి చేశాను అనే వాక్యంలో మాఘము అంటే మాఘకవి రాసిన శిశుపాల వద అనే అర్థాన్ని బోధిస్తుంది అలాగే భారవి అంటే ారవి రాసిన కిరాతార్జునీయము అనే అర్థాన్ని తెలుపుతుంది దీన్నే మన ఆంగ్లంలో మెటానమై అని అంటారు ఇలా అర్ధ వ్యాకోచము అర్ధ సంకోచము ఎలా ఏర్పడిందో మనం పరిశీలించి చూడొచ్చు అర్ధ గ్రామ్యతను సౌమ్యతలను వివరించండి ఇది రెండో ప్రశ్న ఇది అతి ముఖ్యమైన ప్రశ్న మొదట్లో మంచి అర్థంలో ఉండి క్రమంగా తక్కువ స్థితికి దిగజారిపోయిన పదాలు అన్ని భాషల్లో ఉంటాయి ప్రస్తుతం తెలుగులో ఎలా ఉందో పరిశీలిద్దాం తెలుగులో కంపు అనే పదం ఉంది మొదట్లో దీనికి సుగంధము అనే అర్థం ఉండేది క్రమంగా ఇది దుర్గంధము అనే అర్థంలో స్థిరపడిపోయింది అలాగే వాసన అనే మాట కూడా ప్రస్తుతం ఈ స్థితిలోనే ఉంది ప్రస్తుతం సువాసన అని వాడినప్పుడే పరిమళము అనే అర్థం వస్తుంది కేవలము వాసన అంటే దుర్గంధము అనే అర్థమే ఎక్కువ ప్రయోగంలో ఉంది అలాగే సంభావన అంటే గౌరవము అని అర్థం కానీ సంభావన అంటే గౌరవంతో ఇచ్చిన ద్రవ్యము అనే దానికి వాచకము అయ్యింది అందుచేత ఇప్పుడు సంభావన ఇచ్చిన చోట గౌరవము కనబడడం లేదు చాందసుడు అంటే వేద విద్య తెలిసినవాడు అని అర్థం ఇప్పుడు అది మూర్ఖుడు అనే అర్థంలో ప్రయోగం పడుతుంది శుశ్రూష అంటే వినవలనని కోరిక అని అర్థం పూర్వం విద్యార్థులు శుశ్రూషతో అనగా వినాలనే కోరికతో గురువును చేరి గురుకుల సంప్రదాయం ప్రకారము గురువులకు శుశ్రూష చేసేవారు కాబట్టి అనుచిత సంసర్గము వల్ల శుశ్రూష అనగా పరిచర్య అనే అర్థం ఏర్పడింది ఈ మార్పుని ఆంగ్లంలో డిగ్రిడేషన్ అని అంటారు అర్ధ సౌమ్యత నాగరికులు ఉత్తమ శబ్దాన్ని ఉపయోగించి అర్థంలోని తక్కువ ధనాన్ని తగ్గించాలని చూస్తారు అదే నాగరికులు చేసే పనుల్లోనూ భాషల్లోనూ ఒక విధమైన సౌకమార్యం కనబడుతుంది చచ్చెను అనడానికి బదులుగా పరమ పదించెను పంచత్వమును ఉందెను స్వర్గమును అలంకరించెను శివైక్యమును ఉందెను మొదలైన మాటలను విధి విధంగా వాడతారు దీనినే సౌమ్యత్వము అని అనవచ్చు అలాగే బియ్యం అయిపోయాయి అని అనడానికి బదులుగా బియ్యం నిండుకున్నాయి అని దీపం ఆరిపోయింది అనడానికి బదులుగా కొండెక్కింది అని నల్లపూసలు తెగిపోయాయి అనడానికి బదులుగా పెరిగినవి అని మాట్లాడి అమంగళాన్ని తొలగించడం ఆచారం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒత్తును అనడానికి బదులు వెళ్ళి ఒత్తును అనడం కూడా సౌమ్యతనే సూచిస్తుంది పాకీవాడు అనే పదం తెలుగులో చాలా విచిత్రమైనది పాక్ అంటే ఉర్దూలో పవిత్రమైన అనే అర్థం పాకీవాడు అనే పదానికి పవిత్రమైన వాడు పవిత్రము చేయువాడు అనే అర్థం అలాగే హిందీలో కూడా పాకీవాడు అనడానికి మహితర అనే మాట ఉంది ఇది మహత్తర అనే శబ్దం నుండి పుట్టింది అంటే చాలా గొప్పవాడు అని అర్థం వృత్తిలోని నీచత్వాన్ని ఈ శబ్దం తగ్గిస్తుందనే ఊహ కావచ్చు దేవతలకు ఇష్టడు అనే అర్థాన్నిచ్చే ప్రియ అనే సంస్కృత పదం వట్టి మూర్ఖుడు అనే అర్థాన్ని బోధిస్తుంది విర్పరీతమైన అర్థాన్నిచ్చే ఈ పదాలు కూడా సౌమ్యార్థానికే సాక్ష్యాలు అలాగే అగస్త్య బ్రాత అంటే అగస్త్యుని తమ్ముడు అని అర్థం ఈ అగస్త్యుని తమ్మునికి పేరు లేదు అలా పేరు ఊరు లేని వ్యక్తుల్ని అగస్త్య బ్రాత అని అంటారు కానీ మామూలుగా ఇది చాలామంది ఏ విధంగా అనుకుంటారంటే అగస్త్యుడు అంటే గొప్ప తపస్వి కాబట్టి అతని తమ్ముడు కూడా గొప్పవాడే అనుకుంటారు కానీ నిజానికి అగస్త్య భర్త అంటే అర్థం మూర్ఖుడు అనే అర్థంలో వాడుతున్నారు ఇక సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు ఇందులో ఒకటోది మోడల్ పేపర్లో ఇచ్చింది అర్థ విపరిణామంలో వ్యాకోచమును గురించి వ్రాయండి వ్యుత్పత్తిని బట్టి ఒక అర్థంలో ఏర్పడిన పదము విస్తృతంగా ఉపయోగింపబడడాన్ని వ్యాకోచము అని అంటారు తైలము అనే మాటకు తిలల నుండి తీయబడినది అని ఉత్పత్తి అర్థం కాబట్టి తైలము అనే మాట కేవలము నువ్వుల నూనెకి మాత్రమే వాచకం కావాలి కానీ మందార తైలము బృంగామలక తైలము అనే మాట విశేషమైన అర్థాన్ని బోధించడం లేదు అలాగే నెయ్యి అనే మాట స్నిగ్ధతను తెలుపుతుంది కాబట్టి ఆవు నెయ్యి మొదలైన పదాలలో ఆ విశేషార్థాన్ని అది నిలుపుకొన్నదని చెప్పవచ్చు కానీ నువ్వుల నెయ్యి అనే అర్థంలో నూనె అయ్యింది కానీ ఇది మరలా వ్యాప్తిని పొంది నువ్వుల నూనె కొబ్బరి నూనె వేరుశెనగ నూనె అనే మొదటి రూపాల్లో అయింది అలాగే దీపపు సెమ్మే అంటే దీపం పెట్టుకునే స్తంభము అని అర్థం పారసీకములోని శమ అనే పదం తెలుగులో సెమ్మిగా మారింది శమ అంటే పారసీకంలో దీపము అని అర్థం ఇలా పారసీకంలో అధేయమును చెప్పే మాట తెలుగులో ఆధారవాచకం అయింది అయ్యింది మాఘము చదువుచుంటిని భారవి పూర్తి చేశాను అనే వాక్యాల్లో మాఘము అంటే మాఘ కవి రాసిన శిశుపాల వదా అనే అర్థాన్ని బోధిస్తుంది అలాగే భారవి అంటే బారవి రాసిన కిరాతజనీయము అనే అర్థాన్ని తెలుపుతుంది ఈ విధంగా అర్ధ విపరణంలో వ్యాకోచము చెందుతూ ఉంటుంది ప్రశ్న అర్ధ విపరిణామంలో సంకోచముని గురించి వ్రాయండి ఇది అతి ముఖ్యమైన ప్రశ్న ఇది సామాన్యమైన అర్థాన్ని తెలిపే శబ్దం క్రమముగా సంకుచితత్వాన్ని పొంది కేవలం విశేషమునే బోధించడం అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంది ఉదాహరణ పరిశీలించండి చీర అనే మాటకు వస్త్రము అని మాత్రమే మొదట్లో అర్థం ఉండేది సీతారాములు నారచీరలు ధరించిరి అన్నప్పుడు చీర అనే పదానికి వస్త్రము అనే అర్థం కానీ ఇప్పుడు స్త్రీలు ఉపయోగించే వస్త్రానికి మాత్రమే చీర అనే వ్యవహారంలో ఉంది అలాగే వ్యవసాయము వ్యవసాయము అంటే పని అని మాత్రమే అర్థం పాప వ్యవసాయంపై బుద్ధి నిలిపాడు అంటే పాప ప్రయత్నం అనే అర్థమే వస్తుంది కానీ ఇప్పుడు వ్యవసాయం అనే పదము సేద్యము అనే అర్థాన్ని తెలుపుతూ సంకోచముని పొందేసింది శ్రమ పడుట అనే అర్థం గల కృషి అనే పదం కూడా నేడు కొంచెం సంకోచం చెంది వ్యవసాయంగా మారిపోయింది ప్రయత్నము అనే అర్థం గల ఉద్యోగము అనే పదము ఇప్పుడు ఇంగ్లీష్లో జాబ్ అనే పదంతో సమానమైంది ప్రశ్న అర్థ విపరిణామంలో సంకేతార్థము గురించి వ్రాయండి ఇది కూడా అతి ముఖ్యమైన ప్రశ్నలో ఒకటి సమాధానం కొందరు కొన్ని సంకేతములను కల్పించుకుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇటువంటి సంకేతములు కులములను బట్టి వృత్తులను బట్టి ఏర్పడుతూ ఉంటాయి ఒక గుంపు జనం మాట్లాడుకునే సాంకేతికములు రెండో గ్రూపు గుంపు వారికి అర్థం కాని మూసుగు మాటలుగా ఉంటాయి వైదికులు పావలా అనడానికి బదులుగా యత్పుణ్యం అని అంటారు వితంతుని ఇంద్రాని అని పిలుస్తారు తగువుల మారి స్వభావం గలవారిని చెండిక లేదా విశ్వామిత్ర దుర్వాస మహర్షి అని పిలుస్తారు తగవులు పెట్టే స్వభావం కలవారిని నారదుడు అని పిలుస్తారు స్వాతంత్ర్యం రావడానికి ముందు రక్షక భటులకు ఎర్ర పుల్లలు అనే పేరుండేది అలాగే చండశాసనుడైన అధికారికి యముడు అనే పేరు మంచివానికి ధర్మరాజు అనే పేర్లు పెడతారు ఒక్కొక్కప్పుడు దాన్ని వ్యతిరేకంగా కూడా పేర్లు పెట్టడం ఉంది అబద్ధాలు చెప్పేవాడిని హరిశ్చంద్రుడు అని తెలుగు తక్కువ వాడిని బుద్ధిమంతుడు తెలివైనవాడు అని పరిహాసంగా పిలవడం కనిపిస్తుంది స్వభావాన్ని చురుకుదనాన్ని నడకను బట్టి పేర్లు పెడుతూ ఉంటారు గంగిగోవు లేడిపిల్ల తాబేలు వంటి పేర్లు అటువంటివే రంగును బట్టి ఎర్రతేలు నల్లకోడి వంటి మాటలు చురుకుదనాన్ని బట్టి పచ్చిమిరపకాయ సీమటపకాయ వంటి మాటలు అటువంటివే ఈ పేర్లలో రూపకల్పనం కానీ సాదృశ్య సంధానం కానీ ఉంటుంది ఇవి సంకేతార్థాలు గురించి మనం చెప్పవచ్చు ఇక నాలుగో ప్రశ్న చూస్తే అదేమిటంటే స్ఫూర్తిశ్రీ సాహిత్య కృషిని తెలపండి స్ఫూర్తిశ్రీ అసలు పేరు తోకల భాస్కర్రావు వీరు గుంటూరు ఏసీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై దశకంలో అందుబాటులో ఉన్న భాష కానీ వ్యాకరణం వంటి శాస్త్ర గ్రంథాలు కానీ విద్యార్థులకు అర్థమయ్యేవి కావు స్ఫూర్తిశ్రీ ఆ విషయాన్ని గ్రహించి కొన్ని శాస్త్ర గ్రంథాలను విద్యార్థులకు ఉపాధ్యాయులకు సులభముగా అర్థమయ్యేలా అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు అందులో భాగంగా వారి కొన్ని గ్రంథాలని ప్రకటించారు స్ఫూర్తిశ్రీ రచనలు ఒకటి బోధుడి సరస్వతి కంఠాభరణానికి తెలుగు వ్యాఖ్యానము మూడు భాగాలుగా రాశారు రెండు జయదేవుడి చంద్రాలోక సమున్వేషానికి తెలుగులో అర్ధ వివరణ రాశారు మూడు ఔచిత్య ప్రస్థానము చారిత్రక సమీక్ష నాలుగు బాలప్రౌడ వ్యాకరణాల వ్యాఖ్య ఐదు తెలుగు భాషా చరిత్ర ఆరు స్ఫూర్తిశ్రీ వ్యాసావళి పేరుతో సాహిత్య వ్యాసాలను రెండు భాగాలుగా వ్రాచారు ఇవి స్ఫూర్తిశ్రీ యొక్క సాహిత్య కృషి ఏకవాక్య లేదా ఏక పద రూప సమాధాన ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకటి స్ఫూర్తిశ్రీ అసలు పేరు ఏమిటి తోకల భాస్కర్రావు స్ఫూర్తిశ్రీ యొక్క అసలు పేరు స్ఫూర్తిశ్రీ అనేది అతని కలము పేరు రెండు చీర అనే పదానికి పూర్వకాలంలో గల అర్థం ఏమిటి చీర అనే పదానికి పూర్వకాలంలో వస్త్రము అని అర్థం మూడు వ్యవసాయము అంటే పూర్వకాలంలో అర్థం ఏమిటి వ్యవసాయం అనే పదానికి పూర్వకాలంలో పని అని అర్థం భారవి రచించిన గ్రంథం పేరు ఏమిటి కిరాతార్జనీయము ఐదు మాగకవి రచించిన గ్రంథం పేరేంటి శిశుపాల వద ఆరు నేటి కాలంలో నారదుడు అనే మాట అర్థం ఏమిటి నేటి కాలంలో నారదుడు అంటే తగులు పెట్టే స్వభావం కలవాడు అని అర్థం ఈ విధంగా ఏక ఏకవాక్య పద సమాధాన ప్రశ్నలు ఉంటాయి మొత్తంగా ఈ పాఠం పూర్తి అయింది విద్యార్థికి ఈ విషయాలు తెలిస్తే సరిపోతుందని ఇంతటితో ఈ పాఠాన్ని ఆపడం జరిగింది